మీరు రైతు ఉద్యమకారుడు అని అంటారు, ఈ రైతుకు సంబంధించి రాష్ట్రం అంతా పార్టీలు తీసేయండి, దేని మీద ఎక్కువ పోరాడారు? మొత్తం మార్కెట్ ఇష్యూ ప్రధానమైన ఇష్యూ కింద వస్తూ ఉంది మనం పోరాడాల్సిన వాటిలో. అంటే ఇరిగేషన్కి సంబంధించింది కూడా టైలాండ్స్కి నీటి సమస్య వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం వాటన్నిటినీ నిర్వహణ వ్యవస్థ వాటిని మేనేజ్ చేయడంలో వైఫల్యాల వల్ల చివరి భూములకి నీటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి కోసం పోరాటాలు చేసాం. పంటని అమ్ముకోవటానికి, అమ్మినటువంటి పంటకి డబ్బులు తెచ్చుకోవటానికి అనేక దఫాలుగా పోరాటాలు చేశాం. పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారాల కోసం పోరాటం చేశాం. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున, ఇప్పుడు రైతు పోరని పెద్ద ఎత్తున వేలాది మందితో సభలు జరిపాం. మోటార్లకి మీటర్లు బిగించేటువంటి దానికి వ్యతిరేకంగా రైతాంగానికి అండగా వేలాది మందితోటి, ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మందికి ఆ వాయిస్ని తీసుకొని పోయి జనాన్ని కదిలిచ్చి సభలు జరిపాం. ఈ రాష్ట్రంలో 4-5 మీటింగ్లు పెద్ద ఎత్తున. ఈ విషయాలన్నింటిలో ఎక్కడ ఇష్యూ వస్తే అక్కడికెల్లా పోయాం. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లో ఎక్కడ సమస్య వస్తే అక్కడికంతా కూడా పోయాం. గోదావరి ప్రధానంగా రెండో పంటకు నీళ్లు వచ్చినప్పుడు చివరిలో నీళ్లు లేకపోతే నీటి కోసం తిరిగాం. వంశధార, పెన్నా, వంశధార, నాగావళి అనుసంధానం కోసం, ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర సువీర సంతతి ఆ సుజలసవంతని కంప్లీట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం జరిగాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరిగేషన్ సమస్యలు, మార్కెట్ సమస్యలు, పంట నష్టపరిహారాలు, ఈ కల్తీ విత్తనాలకు వ్యతిరేకంగా కర్నూలు ప్రాంతంలో పత్తి విత్తనాలని నంద్యాల ఎంపీగా ఉండేటువంటి బ్రహ్మానందరెడ్డి గారు కల్తీ విత్తన కంపెనీలు ఆయన తయారు చేసి ఇచ్చేస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు చేసాం. ఈ కొంత ప్రభుత్వాన్ని అంటే ఈ కదలికేం లేదు, కానీ ప్రజల్లో చైతన్యం మరి ఇంత పోరాటం చేశారు. మరి అమరావతి రాజధాని చూసుకుంటే మంచి పంట పండే నల్లటి భూమి, దాన్ని 1500 ఎకరాలు చాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి 33,000 కోట్లు, అది 33,000 ఎకరాల సంబంధించిన భూమిని తీసుకొని ఆ పంట భూమిని మొత్తం అలా చేయడం మరి ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి ఏమంటే అండి, ఈ 1500 ఎకరాలు ఎందుకు? 2 బిల్డింగ్లు కట్టుకోవడానికి 20 ఎకరాలు కూడా సరిపోతుంది. అంటే ఆయా సందర్భాల్లో అనేవి మాట్లాడేవి కాదు. కానీ నేనేమంటానంటే, ఆ రోజు ప్రపంచంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు, ప్రపంచం మారుతున్న తీరు, వస్తున్న టెక్నాలజీసు, వీటన్నిటినీ అందిపుచ్చుకొని ముందుకు పోవటానికి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చరిత్ర మొత్తం రామాయణ మహాభారత ఇతిహాసాల నుంచి కూడా రాజధాని అనేటువంటి దాని యొక్క బలం మీదనే ఆ దేశం యొక్క నాగరికత, ఆ దేశం యొక్క సిరి సంపదలు, ఆ దేశం యొక్క అభివృద్ధి, నా అన్ని అంశాలు కూడా ఆ రాజధాని చూసే చెప్తారు. ఎగ్జాక్ట్. అట్లాంటిది చూసినప్పుడు ప్రపంచం ఈరోజు తీస్తున్న పరుక్కి అందిపుచ్చుకొని మనం వెనక నుంచి మొదలుపెట్టుకున్నా కూడా ఆ వేగంలో మనం కలవాలి అని అంటే, ఎలాంటి రాజధాని కావాలి అన్నప్పుడు విద్యా అవకాశాలు ఉండేది, ఉపాధి అవకాశాలు ఉండేది, ఆరోగ్యాన్ని అంటే వైద్య సదుపాయాల అవకాశం ఉండేటువంటిది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉండేది. ఈ రకంగా నవ నగరాలు నిర్మిస్తే కానీ ఈ వేగాన్ని అందిపుచ్చుకునేటువంటి దానికి అవకాశం లేదు అన్నారు. దీన్ని సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఎక్కడన్నా రాజధాని పెట్టండి, కనీసం 30,000 ఎకరాల భూమి ఉండే ప్రాంతంలో పెట్టమని చెప్పి ఆ రోజు అతను అసెంబ్లీలో సాక్షాత్తు మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజుకి వీడియోస్ ఉంది. కానీ మనకి 50,000 ఎకరాల భూమి, 33,000 ఎకరాల రైతాంగం ఇచ్చారు. ఇంకా అదనంగా ఫారెస్ట్ ల్యాండ్స్ అయితేనేమి, ప్రభుత్వ భూములు అయితేనేమి, మొత్తం 50,000 ఎకరాలు అందుబాటులో ఉంది. అందుకనే ప్రపంచం గర్వించే రాజధానిని మనం ఇక్కడ కట్టాలి అనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. దానికి విస్తృత ప్రజానీకం కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు సెంటు భూమి కోసం, గజం భూమి కోసం, అడుగు భూమి కోసం అన్నదమ్ములు తన్నుకొని వస్తారు. అలాంటిది 33,000 ఎకరాల భూమిని రైతు తన బంధాన్ని వదులుకొని ఇచ్చారు అంటే ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఎంత బాధ్యత వాళ్ళకు కూడా, ఈ రాష్ట్రం పట్ల వాళ్ళు కూడా ఎంత బాధ్యతగా వ్యవహరించి మా భూమిని త్యాగం చేద్దాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇచ్చారు. అందుకని 3 పంటలు పండుతాయి 2 పంటలు పండుతాయి అనేటువంటిది కాదు. కానీ మంచి భూములు అయితేనే నువ్వు ఉండటానికి వీలైంది. ఇప్పుడు అలా కాకుండా ఏ దొనకొండలోనో లేకపోతే వేరే ప్రాంతాల్లోనో పెట్టాలంటున్నారు. పడావుగా ఉండే భూములు, పనికిరాని భూములు, నువ్వు తాగేదానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గలగల బారే కృష్ణమ్మ, దానికి అవసరమైతే పట్టుసీమ నుంచి, పోలవరం నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి కావలసినటువంటి గలగల బారే గోదారమ్మ, ఇన్ని నీటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లక్షలాది మందితోటి కోటి మంది ప్రజానీకం నివసించే ప్రదేశం ఏర్పడినప్పటికి కూడా ఏ రకమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కావాల్సింది ఈ ప్రాంతం కాబట్టి దీన్ని ఇక్కడ ఎంపిక చేయటం అనేది జరిగింది.